సీమలో టీడీపీ కలకలం. ఆ జిల్లానే వదిలేసుకుందా? కడప టీడీపీ అధినేత చంద్రబాబు అధికారంలో ఉండగా ఈ జిల్లాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కనీసం ఏడాది పాటు ఆయన ఈ జిల్లాపై ప్రత్యేకంగా మనసు లగ్నం చేసుకున్నారు. నేతలను సాధ్యమైనంత వరకు ఏకతాటిపై నడిపించారు. ముఖ్యంగా ఇతర పార్టీల నుంచి కూడా నేతలను తన పార్టీలోకి చేర్చుకుని ముందుకు సాగారు. పగలు ప్రతీకారాలతో రగిలిపోయిన నాయకులను కూడా ఏకం చేసి పార్టీని బలోపేతం చేసేందుకు వ్యూహాత్మకంగా ముందుకు కదిలారు. దీనికి ఏకైక కారణం ఈ జిల్లా వైసీపీకి కంచుకోటగా మారడమే. ముఖ్యంగా జగన్కు ఇక్కడ మంచి పట్టు ఉండడమే. అలాంటి జిల్లాలో పట్టు సాధించడం ద్వారా జగన్ను బలంగా దెబ్బకొట్టాలని చంద్రబాబు నిర్ణయించారు. దీనికి అనుగుణంగానే ఆయన కక్షలతో రగిలిపోయిన కుటుంబాలను నాయకులను కూడా తన పార్టీలో చేర్చుకున్నారు. అంతేకాదు, ఒక పక్క కడపలోనే తన పార్టీ పాగా వేయాలని ఆయన భావించలేదు. ఏకంగా జిల్లాలోని కీలక నియోజకవర్గం, వైఎస్ ఫ్యామిలీకి అండగా ఉన్న పులివెందుల నియోజకవర్గంలో టీడీపీ జెండాను ఎగిరించాలని కలలు కన్నారు. సైకిల్ పరుగులు పెడితే చూసి మురిసిపోవాలని అనుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన సర్వశక్తులు ధారపోశారు. బీటెక్ రవికి ఎమ్మెల్సీ పదవిని అప్పగించారు. సీఎం రమేష్కు రెండోసారి రాజ్యసభ సభ్యత్వాన్ని పునరుద్ధరించారు. అదే సమయంలో అభివృద్ధికి పెద్దపేట వేశారు. ఇక్కడ రైతులు ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరించేందుకు పట్టిసీమ జలాలను పులివెందులకు తరలించారు. ఇక మరో ప్రతిష్టాత్మక విషయం ఏంటంటే, కడప ఉక్కు ఫ్యాక్టరీతో ప్రజలను ఆకట్టుకుని జిల్లాలో సైకిల్ను పరుగులు పెట్టించాలని అనుకోవడం. ఈ క్రమంలోనే ఆయన ఎంపీ సీఎం రమేష్తో నిరాహార దీక్ష చేయించి మరీ ఆఖరి రోజున కేంద్రం సహకరించకపోయినా తాము కడప ఉక్కు ఫ్యాక్టరీని నిర్మించి తీరుతామని పేర్కొంటూ స్వయంగా ఆయనే ఉక్కు ఫ్యాక్టరీకి కోటి ఖర్చు చేసి మరీ శంకుస్థాపన చేశారు. సో ఇదంతా కూడా పార్టీ మనగడ కోసం కాదు, పార్టీ అభివృద్ధికి జగన్ను అణచివేయడానికి చంద్రబాబు చేసిన వ్యూహంలో ప్రధాన భాగం. అయితే అనూహ్యంగా ఇక్కడ ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. ఇటీవల జరిగిన ఎన్నికల్లో జగన్ పార్టీ మొత్తం 10కి 10 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాలను కూడా బుట్టలో వేసుకుని విజయ దుందుభి మోగించింది. దీంతో చంద్రబాబు ఆశలు ఆవిరయ్యాయి. అంతేనా, ఫలితం వచ్చి నెల రోజులు కూడా గడవక ముందుగానే పార్టీ నుంచి కీలకమైన ఎంపీ సీఎం రమేష్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక ఇక్కడ వైరిపక్షంగా ఉండి టీడీపీలో ఒక్కతాటిపై నడుస్తారని భావించిన మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, సుబ్బారెడ్డి వర్గాలు ఇప్పుడు కత్తులు నూరుతున్నాయని సమాచారం. ఇక బీటెక్ రవి కూడా పార్టీ కార్యక్రమాల్లో అంటే ముట్టనట్లుగా ఉన్నారు. మరోపక్క వైసీపీ రోజురోజుకు బలపడుతోంది. ముఖ్యంగా మైనారిటీ వర్గం ఎక్కువగా ఈ జిల్లాలో అంజాద్ భాషకు డిప్యూటీ సీఎం పదవిని అప్పగించడం ద్వారా ఆయా వర్గాలను జగన్ మచ్చిక చేసుకున్నారు. ఇక రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డికి చీఫ్ పదవి ఇవ్వడం ద్వారా జగన్ మరింత ముందడుగు వేశారు. ఏకంగా జిల్లాకు చెందిన జగనే సీఎంగా ఉండడంతో జిల్లాలో వైసీపీకి తిరుగులేని అభిమానులు ఏర్పడ్డారు. మొత్తంగా చూసుకుంటే చంద్రబాబు వేసిన వ్యూహాలు ఫలించకపోగా వైసీపీ ఎలాంటి ప్రయత్నం చేయకుండానే పుంజుకోవడం, ఇప్పుడు టీడీపీ నడిపించేవారు కూడా లేకపోవడం దారుణంగా తయారైందని అంటున్నారు పరిశీలకులు. మరి చంద్రబాబు ఇక ఈ జిల్లాను వదులుకోవడమే మిగిలిందని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.